నేను ఇప్పుడే ఒక పోస్ట్ చూసానండి వాట్సాప్లో. అదేంటంటే, షిర్డీ సాయిబాబా మాధ్యం వల్ల అక్కడ ఉన్నటువంటి ఒక గురూజీ ఆయనకి కల్లో కనపడి, ఆ గురూజీ అక్కడ ఉన్నటువంటి ఒక ఏదో గురువుకి షిర్డీ సాయిబాబా కల్లో కనపడి ఇలా చేయమన్నాడు, కరోనాని పోవాలంటే అలా చేయమన్నాడు అని చెప్పేసి, గోధుమ పిండిని ఏదో చల్లండి అని చెప్పేసి పెద్ద వ్యాసం రాసి, ఇలా చేయండి, ఇలా ఉండండి, మీ ఇంటి ముందు గోధుమ పిండి చల్లండి, తర్వాత మీరు ఫోన్లు చేసి వాళ్ళందరికీ ఓం షిర్డీ సాయిబాబాయ్ నమః ఏదో ఒకటి స్తోత్రం ఇలాగా అందరికీ చెప్పండి, ఓ 10 మందికి ఫోన్లు చేసి. ఇట్లాంటి పిచ్చి పనులు, పిచ్చి వాట్సాప్ మెసేజ్లు దయచేసి ఎవరికి కూడా ఫార్వర్డ్ చేయకండి. అది అట్లా ఫార్వర్డ్ చేయటం అంటే అది ఒక రకంగా మీరు సమాజాన్ని పాడు చేస్తున్నట్టే. ఎందుకంటే సమాజం బాగుపడాలి అంటే మంచి భావాలు కావాలి, మనోభావాలు కాదు. నీ మనోభావాలు ఎవరికీ అక్కర్లేదు, మంచి భావాలు కావాలి. మనోభావాలు అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. ఎవరికి ముస్లింలకి ముస్లిం మనోభావాలు ఉంటాయి, హిందువులకి హిందూ ముస్లిం భావాలు ఉంటాయి, అలాగే క్రిస్టియన్లకి క్రిస్టియన్ మనోభావాలు ఉంటాయి. ఈ మనోభావాలు కాదండి, ఇప్పుడు కావాల్సింది మంచి భావాలు. ఇది మంచి అనుకున్నప్పుడు ఆ మంచిని అందరూ తీసుకోవడం కావాలి. ఈ మంచి భావాలని మీరు ఏం చేయాలంటే స్ప్రెడ్ చేయాలి. మనోభావాలని స్ప్రెడ్ చేయకండి, మీ మనోభావాలు మీ మనసులోనే ఉంచుకోండి, అలా చేయండి. ఎందుకంటే ఇప్పుడు వైరస్ వచ్చింది కాబట్టి కరోనా వైరస్కి, ఇది ముస్లింకా క్రిస్టియన్కా హిందువుకా అని చూడదండి. తర్వాత సీఎం పీఎం ఎవడు అసలు దానికి, మనిషి అనేవాడు చాలు. జంతువులకు కూడా వచ్చిందండి, తెలుసో తెలీదు, జంతువులకు కూడా వచ్చింది. ఆ కుక్కకు వచ్చినట్టు మనం చదివాం కదా. సో కాబట్టి జీవం అనేటువంటిది కావాలి. సో జీవానికి అది పట్టుకుంటుంది. కాబట్టి వైరస్కి ఈ నువ్వు ఏ మతం అనేది తెలియదు, నీకు ఏ మనోభావాలు ఉన్నాయో కూడా అవసరం లేదు. కాబట్టి దయచేసి అన్నెసరీ సైంటిస్టులు చెప్పేది, డాక్టర్లు చెప్పేది ఇలాంటి భావాలను వదిలిపెట్టి మీరు ఇట్లాంటి పనికిమాలినటువంటి మెసేజ్లు అందరికీ పోస్ట్ చేసి ఇంకా పిచ్చిగా ఉన్నటువంటి వాళ్ళని మరీ వెర్రెక్కించకండి. పిచ్చిని కంట్రోల్ పెట్టుకోవాలి. ఇది పిచ్చి అంటున్నానని మీరేమీ మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతింటున్నాయని బాధపడకండి. నేను చెప్తుంది ఎవరి మనోభావాలు దెబ్బతీయటానికి కాదు, మంచి భావాలని పెంపొందించుకోవడానికి. ఎవరు ఫీల్ కావద్దు, దయచేసి నేను చెప్తున్నది మంచి భావాల్ని అందరికీ స్ప్రెడ్ చేయండి. ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం ఏంటంటే, లెటర్లు రాసి ఇది 100 మందికి మీరు పంపిస్తే మీకు మంచి శుభవార్త జరిగింది, ఇటువంటి లెటర్లను మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఆ తర్వాత వాట్సాప్లు వచ్చిన తర్వాత ఆ వాట్సాప్లో ఇది 100 మందికి మెసేజ్ ఫార్వర్డ్ చేయండి, అది మీకు శుభం జరుగుతుంది, ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా తప్పుడు ప్రచారాలండి. వీటిని దయచేసి ఎవరైనా నమ్మకం, దేవుడి మీద నమ్మకం ఉంటుంది చాలామందికి, కానీ ఆ నమ్మకాన్ని ఈ విధంగా మార్చకూడదండి. దేవుడి మీద నమ్మకాన్ని ఇలా వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తే ఆ మెసేజెస్ వల్ల మనకేదో శుభం కలిగిద్దని ఇట్లాంటి ఆలోచనల్ని పెంపొందించడం అనేది వాళ్ళలో పిచ్చితనాన్ని వెర్రితనాన్ని పెంపొందించడం అవుతుంది. కాబట్టి అటువంటి మెసేజ్లు దయచేసి ఎవరు కూడా ఫార్వర్డ్ చెయ్యకండి. మీరు తెలివైన వాళ్ళే, ఫార్వర్డ్ చేసేవాళ్ళు తెలివైన వాళ్ళే, అందులో డౌట్ లేదు, వాళ్ళకి తెలుసు ఏంటి కరెక్ట్ అనేది. కానీ అది నమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి మనం పిచ్చి వాళ్ళని చేసినట్టు అవుతుంది. దయచేసి ఇటువంటి మెసేజ్లు ఫార్వర్డ్ చేయకండి. ఇప్పుడు కరోనా వైరస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయండి. ప్రతి ఒక్కరిలో భయం అక్కర్లేదండి, శ్రద్ధ, మనం జాగ్రత్త కావాలి, జాగ్రత్త పడటం కావాలి, ఎలా ఉండాలో తెలుసుకోవాలి, అవేర్నెస్ కావాలి. భయం ఎందుకు, భయపడితే ఏం చేయలేం, భయం కాదు కావాల్సింది, అవేర్నెస్ కావాలి. దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని మీరందరూ అవేర్నెస్ పెంచుకోండి, జాగ్రత్త పడండి. ఇది నా రిక్వెస్ట్ మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.